18వ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికైన సంగతి మనకు తెలిసిందే. పలు రాజకీయ పరిణామాల క్రమంలో అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కాంగ్రెస్ వ్యవహరించింది అనేది మనం ఇదివరకే చెప్పుకున్నాం. అయితే గతంలో స్పీకర్ ఎన్నికలు ఎప్పుడైనా జరిగాయా అనే విషయానికి వస్తే ఎస్ జరిగాయి. ఒక 3 సందర్భాల్లో 1952 స్వాతంత్ర్యం రాకముందు స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగేవి. అయితే 1952, 1967, 1976లోనే ఎన్నికలు జరిగాయి. 1952లో ప్రధాని నెహ్రూ ఉన్న సమయంలో స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ తరఫున జేవి మాల్వంకర్, వామపక్షాల తరఫున శంకర్ శాంతారాం మోరే పోటీ చేశారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి జేవి మాల్వంకర్ స్పీకర్గా గెలుపొందారు. ఇక 1967లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1967లో స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ తరఫున నీలం సంజీవరెడ్డి బరిలో నిలిచారు. సిపిఎం మద్దతుతో స్వతంత్ర ఎంపీ విశ్వనాథ్ స్పీకర్ పదవికి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి గెలిచారు. 1976లో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఒక స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. ఇందిరాగాంధీకి చెందినటువంటి కాంగ్రెస్ వర్గం, అంటే అప్పుడు రెండు కాంగ్రెస్ పార్టీలు ఉండేవి, ఇందిరాగాంధీ కాంగ్రెస్ వర్గం బలిరాం భగత్కు మద్దతు ఇచ్చింది. అటు కాంగ్రెస్ ఓ, అంటే కాంగ్రెస్కు చెందినటువంటి ప్రసన్నభాయ్ మెహతా వర్గం జనసంఘ నేత జగన్నాథరావు జోషికి అనుకూలంగా తీర్మానం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో యాజ్ యూజువల్ బలిరాం భగత్ గెలుపొందారు. సో గతంలో అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పట్లో లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా స్పీకర్ ఎన్నికకి తమకంటూ ఒక అభ్యర్థి ఉన్నాడని ముందుకు తీసుకొచ్చింది. సో ఆ అభ్యర్థి ఎవరా అనే విషయంలో కూడా ఇప్పుడు వివాదం చెలరేగుతూ ఉంది. కేరళకు చెందినటువంటి ఎంపీ సురేష్, అతడు గతంలో ఆర్ఎస్ఎస్, పిఎఫ్ఐ రెండింటినీ కూడా సమానంగా చూశాడనమాట. అంటే పిఎఫ్ఐని ఎందుకు బ్యాన్ చేశారు, ఆర్ఎస్ఎస్ని ఎందుకు బ్యాన్ చేయలేదు, రెండు మతోన్మాద సంస్థలే కదా, ఎందుకు ఒకదాన్ని బ్యాన్ చేయటం అనేలాగా పిఎఫ్ఐని అండ్ ఆర్ఎస్ఎస్ని కలిపి చూసినటువంటి ఒక మేధావి సురేష్ అనే వ్యక్తి. ఆ సురేష్ని స్పీకర్ పదవికి పోటీగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన తీరుని ప్రజలు అర్థం చేసుకోవాలి.